ओम शांति। ये शरीरमने रथमलो रेंडु कनुबोम्मल मध्य ब्रुकुटि स्थानमलो विराजमानमयुन्ना नेनु आत्मनु रथसारथिनि चैतन्यवंतमैन शक्तिनि ఈ రెండు కనుబొమ్మల మధ్య అత్యంత ప్రకాశవంతంగా తేజోమయంగా మెరుస్తున్నటువంటి సితారను మనస్సు బుద్ధి సంస్కారానికి యజమానిని ఇప్పుడు నేను ఆత్మను సర్వశక్తివాన్ సర్వశక్తులకి నిధి అయినటువంటి సర్వశక్తుల సాగరమైన ఏ తండ్రిని జ్ఞాపకం చేస్తే మనస్సు శక్తిశాలిగా అవుతుందో బుద్ధి దివ్యంగా అవుతుందో అటువంటి పరంపిత పరమాత్మ యొక్క స్మృతిలో చిత్ర ఛాయలో ఉన్నాను నేను ఆత్మను శాంత స్వరూపాన్ని మాస్టర్ శాంతి సాగరాన్ని శాంతి శక్తితో శీతలత శక్తితో ఆత్మనైన నేను నిండుగా ఉన్నాను ఇప్పుడు నా చుట్టూ శాంతితో కూడిన వాతావరణం శాంతి యొక్క వైబ్రేషన్స్ ఉన్నాయి నా మనస్సంతా ఎలాంటి అలజడి వ్యాకులత లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది నేను ఆత్మను శక్తి స్వరూపాన్ని సర్వశక్తి ఆత్మను ఇప్పుడు మనము ఒక అత్యంత శక్తిశాలి అనుభవం చేస్తాము నా తలపైన సర్వశక్తివాన్ సర్వశక్తుల సాగరమైనటువంటి పరంపిత పరమాత్మ యొక్క వరదాని హస్తం ఉంది బాబా యొక్క చేయి నా తలపై ఉంది బాబా నుంచి నాకు ఏ శక్తి కావాలో ఆ శక్తిని ఏ గుణం కావాలో ఆ గుణాన్ని నిర్విఘ్న భవ సఫలతామూర్త భవ నిజానంద స్వరూప భవ ఇటువంటి వరదానాలను స్వయంలో నింపుకుంటున్నాను నేను ఇక నుంచి ఏ కార్యం చేస్తున్నా ఏ కర్మ చేస్తున్నా ఏ కార్యం చేయటానికి బయటకు వెళ్తున్నా నా జీవితం నిర్విఘ్నంగా సఫలతను పొందాలన్నా బాబా నుంచి ఈ సర్వశక్తులని స్వయంలో నింపుకొని నా మనస్సుని అత్యంత శక్తిశాలిగా చేసుకొని
బాబా యొక్క దివ్య దృష్టిని నింపుకొని వెళ్తాను. అలా నేనిప్పుడు ఈ సర్వశక్తులతో సర్వ గుణాలతో సర్వ ప్రాప్తులతో అన్ని కసానాలతో సంపన్నంగా ఉన్నాను. బాబా నుంచి ఆ అత్యంత శక్తిశాలి ప్రవాహాన్ని, ఆ చైతన్యవంతమైన దివ్య అలౌకిక పవిత్రతా శక్తిని స్వయం నాలో నింపుకుంటున్నాను. ఇప్పుడు నా మనస్సు, నా బుద్ధి, నా ఆలోచనలు, నా భావాలు, నా సంస్కారాలు, నా దృష్టికోణం, నా జీవన శైలి అత్యంత శక్తిశాలిగా అవుతున్నాయి. నా మనస్సుని ఎలా కావాలంటే అలా, ఎక్కడ ఏకాగ్రం చేయాలి అంటే అక్కడ, మిత్రునిగా సహచరునిగా చేసుకునే దివ్య శక్తితో కూడిన సంస్కారం నాలో ఎమర్జ్ అవుతుంది. ఇలా సర్వశక్తులను స్వయంలో నింపుకుంటూ మహావీర్ ఆత్మగా, అచల్ అడోల్ ఆత్మగా అవుతున్నాను. నా భృకుటి నుంచి ఈ దివ్య చైతన్య శక్తి నా మనస్సు, తద్వారా నా బ్రెయిన్కి, నా శరీరంలోని ప్రతి కణానికి ఈ దివ్య శక్తి ప్రవహిస్తూ, ఈ హీలింగ్ పవర్ ప్రవహిస్తూ నా అంగాంగము, కర్మేంద్రియము కూడా నిరోగీగా, శక్తిశాలిగా అవుతుంది. ఇదొక అద్భుతమైన అనుభవం. ఇలా బాబా నుంచి ఈ సర్వశక్తులని ఎముచ్చుకునే శక్తిని, పరిశీలన శక్తిని స్వయంలో నింపుకుంటూ నింపుకుంటూ ఇక నా మనస్సులో వ్యర్థం వినే అలవాటుని, వ్యర్థం చూసే అలవాటుని, వ్యర్థం మాట్లాడే అలవాటుని, వ్యర్థాన్ని చర్చించే అలవాటు నుంచి ముక్తంగా అవుతున్నాను. వ్యర్థం సమాప్తం. నా సంకల్ప శక్తిని, నా బుద్ధి శక్తిని ఇక వృధాగా పోనివ్వను. ఇలా బాబా నుంచి
సర్వశక్తులని స్వయంలో నింపుకుంటూ ఈ దేహం దైహిక సంబంధాల ఆకర్షణకు ఈ దైహిక వృత్తులకు ఈ దైహిక స్వభావ సంస్కారాల నుంచి అతీతంగా పూర్తి డిటాచ్గా ముక్తంగా అయిపోయాను. ఇప్పుడు ఆత్మనైన నేను అశరీరీ స్థితిలో ఉన్నాను. దైహిక భ్రాంతి లేదు. ఈ కర్మేంద్రియాల ఆకర్షణ నుంచి ముక్తంగా ఉన్నాను. ఈ కర్మేంద్రియాలన్నీ శీతలంగా నిర్వీకారి స్థితిలో ఉన్నాయి. అశరీరీ ఆత్మనైన నేను ఇప్పుడు సూర్య చంద్ర నక్షత్ర మండలాన్ని దాటుతూ సూక్ష్మవతనానికి పైన ఉన్నటువంటి నా స్వీట్ సైలెన్స్ హోమ్, నా మధురమైన ఇల్లు అయినటువంటి పరంధామానికి చేరుకున్నాను. పరంధామంలో సర్వశక్తివాన్ దివ్య బుద్ధి ప్రదాత తన దృష్టితో ఈ జీవితాన్ని పావనంగా చేసే పరం పవిత్రత సాగర్ ఈశ్వరునికి అత్యంత సమీపంగా బాబా దగ్గర ఉన్నాను. బాబా సాన్నిధ్యంలో పరమాత్ముని సన్ముఖంలో ఉన్నాను. పరంపిత పరమాత్మ నిరాకార నిజానంద స్వరూపం ఆ మహాజ్యోతి నుంచి తేజోవంతమైన దివ్య శక్తి కిరణాలను ఆ హైయెస్ట్ హీలింగ్ డివైన్ పవర్ని ఆత్మనైన నాలో భర్పూర్గా పరిపూర్ణంగా సంపూర్ణంగా నింపుకుంటున్నాను. బాబా సమానంగా మాస్టర్ సర్వశక్తివాన్ మహావీర్ ఆత్మగా బాబా సమానంగా ఉన్నాను. బాబా నుంచి ఆ అత్యంత శక్తిశాలి కిరణాల ప్రవాహంతో నాలో సహించే శక్తి, అన్ని విషయాలను ఇముడ్చుకునే శక్తి, సత్యాసత్యాలను జ్ఞాన అజ్ఞానాలను పరిశీలించే శక్తి అన్ని భర్పూర్గా ఉన్నాయి. నేను ఆత్మను ఈ సర్వశక్తుల నిధితో ఈ సర్వశక్తుల ఖజానాతో సంపన్నంగా ఉన్నాను. పరమాత్మ తండ్రి నుంచి వచ్చే ఈ దివ్య అలౌకిక హీలింగ్ పవర్తో ఈ హీలింగ్ ఎనర్జీతో నా ఆత్మలో ఉన్నటువంటి
ఆసురి సంస్కారాలు, ఆసురి వృత్తులు, దైహిక సంస్కారాలు, దైహిక ఆకర్షణలు, జన్మ జన్మాంతరాల నుంచి దాగి ఉన్న అన్ని బలహీనతలు భస్మమవుతున్నాయి. బాబా జ్ఞానసూర్య, నేను జ్ఞానసూర్యుని సమానంగా పరమాత్మునే చూస్తున్నాను. బాబా పవిత్రత సూర్య, నేను కూడా మాస్టర్ పవిత్రత సూర్యంగా ఆ పవిత్రత శక్తితో మచ్చలేని వజ్రంగా సర్వశక్తులతో సంపన్నంగా మెరుస్తూ ఉన్నాను. మహాతేజస్వి, మహాజ్యోతి, పరంజ్యోతి బాబా నాకు సదా సదా నా హృదయంలో, నా మనస్సులోనే ఉంటారు. దిలారాం బాబా మరియు నేను ఆత్మని సర్వశక్తివాన్, మేమిద్దరం కంబైన్డ్గా ఉన్నాము. ఏ మాయా, ఏ పరిస్థితి వేరు చేయలేనంతగా బాబా ప్రేమలో కలిస్తే కంబైన్డ్గా ఉన్నాను. ఇలా పరమాత్మ నుంచి సర్వశక్తులని నింపుకొని నేను కూడా బాబా సమానంగా అందరికీ, మనస్సు బలహీనంగా ఉన్న ఆత్మలందరికీ, విశ్వంలోని సర్వాత్మలకి ఈ సర్వశక్తుల ప్రకాశాన్ని, దివ్య అలౌకిక ప్రకాశాన్ని వ్యాపింపజేస్తున్నాను. మనసు బలహీనంగా ఉదాసీనతతో ఉన్నటువంటి ఆత్మలందరూ ఈ దివ్య శక్తిని స్వయంలో నింపుకుంటూ సర్వశక్తులతో సంపన్నంగా పరమాత్మకి అత్యంత సమీపంగా మహావీర్ నిర్విఘ్న ఆత్మలుగా అవుతున్నారు. వారు హృదయంతో నా మధురమైన తండ్రి, నా ప్రియాతి ప్రియమైన తండ్రి, నా భాగ్యాన్ని రాసేటువంటి భాగ్య విధాత, నా జీవన ప్రదాత అనే గాయనం చేస్తూ వారి మనస్సుని సర్వశక్తులతో నింపుకుంటూ సదా ఉమంగ ఉత్సాహంతో ఉంటున్నారు. ఆ దృశ్యం కంటికి స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా బాబా దృష్టిని స్వయంలో నింపుకొని పరంధామం నుంచి కిందికి వస్తూ నా భృకుటి స్థానంలో నేను ఆసీనమయ్యాను. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంతసేపు కావాలంటే అంతసేపు సర్వశక్తివాన్ పరమాత్మతో కనెక్ట్ అయిపోయి సర్వశక్తులను స్వయంలో నింపుకొని అన్ని వికారాలకు వేకోలు ఇచ్చేటువంటి, వాటిని భస్మం చేసేటువంటి సర్వశక్తివాన్ ఆత్మగా నేనెప్పుడు అత్యంత బలశాలిగా మహావీర ఆత్మగా ఈ కర్మక్షేత్రంలో కర్మయోగిగా జీవిస్తూ భగవంతుణ్ణి
నా జీవన విధానం ద్వారా, నా సంస్కారాల ద్వారా ప్రత్యక్షం చేసే, ప్రఖ్యాతం చేసే బాబా యొక్క అతి మధురమైన సంతానం.